హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ ఓటమికి సంకేతం అక్కడి నుంచే వచ్చిందా? ఏపీలో ఎన్నికలు జరిగి దాదాపు 10 రోజులు కావస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో 2 వారాల గడువు ఉంది. ఈలోగా అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందనే చెప్పాలి. పోలింగ్ ముగిసిన 3 రోజుల తర్వాత ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం జగన్ గత ఎన్నికల కంటే మిన్నగా 151 సీట్లకు పైగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ మాటలతో వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత ఇదే విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జగన్ సీఎంగా 2వ సారి ప్రమాణ స్వీకారం జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పారు. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మరో అడుగు ముందుకు వేసి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టారు. వైసీపీ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో ఏపీలో ఎలక్షన్ మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. పార్టీకి వ్యూహకర్తలుగా పనిచేసిన ఐపాక్ టీమును కలిసిన జగన్ వారిని అభినందించడంతో పాటు గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. గతంలో ఐపాక్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మ టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 3.5 ఏళ్లుగా రాబిన్ శర్మకు చెందిన షో టైమ్ సంస్థ టీడీపీ కోసం పనిచేస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో పాటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ముందు జరిగిన ప్రజాగళం సభలకు కూడా రాబిన్ శర్మ టీం రూపకల్పన చేసింది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యూహకర్త అంటూ ఎవరూ లేరు. చంద్రబాబు సొంత వ్యూహాలతోనే ఆ ఎన్నికలను ఎదుర్కొని టీడీపీ సతికిలపడింది. అదే సమయంలో జగన్ ఐపాక్తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో చంద్రబాబుకు విషయం అర్థమైంది. తన రాజకీయ వ్యూహాలకు కాలం చెల్లిందని గ్రహించి రాబిన్ శర్మ టీంను నియమించుకున్నారు. అయితే ఇక్కడే టీడీపీ కేడర్కు పెద్ద చిక్కుచ్చిపడింది. ఎన్నికల అనంతరం ఐపాక్ టీంను కలిసిన జగన్ ఎన్నికల ఫలితాలపై తన అంచనాను వెల్లడించారు. పోలింగ్ తర్వాత ఐపాక్ టీంతో పాటు మరో 2 ప్రైవేటు సంస్థలు ఓ మీడియా సంస్థ ద్వారా నివేదికలను సేకరించిన అనంతరమే జగన్ ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికలు జరిగి 10 రోజులు కావస్తున్నా ఇటు చంద్రబాబు నుంచి కానీ అటు నారా లోకేష్ నుంచి కానీ ఎన్నికల ఫలితాలపై ప్రకటన రాలేదు. జగన్ మాదిరిగా చంద్రబాబు కానీ లోకేష్ కానీ రాబిన్ శర్మ టీంను కలిసి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపిన దాఖలాలు లేవు. ఎన్నికలు ముగిసిన 3 రోజులకు లోకేష్, ఆ తర్వాత మరో 3 రోజులకు చంద్రబాబు గుట్టుసప్పుడు కాకుండా విదేశాలకు వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలపై వీరిద్దరు మౌనం వెనుక రాబిన్ శర్మ టీం ఇచ్చిన రిపోర్టు కారణమని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఆ టీం నిర్వహించిన సర్వేలో టీడీపీ కూటమి ఓటమి అర్థమైందని, ఈ మేరకు ఓ నివేదికను రాబిన్ శర్మ టీం చంద్రబాబుకు అందజేసిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్నికల తర్వాత చంద్రబాబు లోకేష్ రాబిన్ శర్మ టీంను పట్టించుకోలేదని అంటున్నారు. ఆ టీం ఇచ్చిన నివేదిక కారణంగానే వారిద్దరూ ఎన్నికల ఫలితాలపై నోరు విప్పడం లేదని చెబుతున్నారు.